హిందూ ధర్మంలో మాంగళ్య ధారణ కీలక ఘట్టం. వేద మంత్రాల సాక్షిగా వధువు మెడలో వరుడు మూడు ముళ్లతో మంగళసూత్రం కట్టడం ఆలుమగల బంధానికి ప్రతీక. ఎక్కడైనా మంగళసూత్రంలో రెండు పుస్తలుంటాయి, కాని భద్రాద్రి రాములవారి కళ్యాణంలో మాత్రం మంగళసూత్రంలో మూడు పుస్తలు ప్రత్యేకం. ఎక్కడ లేని విధంగా మూడో పుస్త విశిష్టత ఒక్క భద్రాద్రి రాములవారి కళ్యాణంలో మాత్రమే వీక్షించగలం. భద్రాద్రి రాములవారి కళ్యాణంలో మాత్రమే మంగళసూత్రంలో మూడో పుస్త ఉంటుంది. వందల ఏళ్లుగా రాములవారి కళ్యాణంలో మంగళసూత్రంతో పాటు బంగారు ఆభరణాలు ఆనవాయితీగా వస్తున్నాయి. భద్రాచలంలో శ్రీరామనవమి నాడు నిర్వహించే సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం. ఆ సీతారాముల కళ్యాణం కనులారా చూస్తుంటే భూలోక వైకుంఠంగా భావించే భద్రాచలంలో రాములవారి పెళ్లి ఎంతో సందడి, ఎంతో ప్రత్యేకం. 16వ శతాబ్దంలో భక్తరామదాసు రామాలయం నిర్మాణం చేయడమే కాదు, సీతారామ లక్ష్మణులకు ఎన్నో బంగారు ఆభరణాలు కూడా చేయించారు. సీతారాముల కళ్యాణంలో ముఖ్య ఘట్టమైన మాంగళ్య ధారణ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే మంగళసూత్రంలో మూడు పస్తులు ఉంటాయి. ఒకటి రాముని తండ్రి దశరథ మహారాజు తరపున, రెండోది సీతమ్మ తండ్రి జనక మహారాజు తరపున, మూడోది యావత్ భక్తజనం తరపున భక్తరామదాసు చేయించిన మూడో పుస్తే మంగళసూత్రంలో ఉండగా, మూడు పుస్తలున్న మంగళసూత్రం సీతమ్మకు కంకణాధారణ ఘట్టం ఎంతో ప్రత్యేకం. సీతారాముల కళ్యాణంలో మాంగళ్య ధారణ సమయంలో మంగళసూత్రం అర్చకులు కళ్యాణంలో నలుదిక్కులా భక్తులకు చూయిస్తూ విశిష్టత వివరిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క భద్రాచలం రామాలయంలో మాత్రమే సీతారాముల కళ్యాణంలో మూడు సూత్రాలు ఉన్న మంగళసూత్రాన్ని 375 ఏళ్లుగా ఆనవాయితీగా మాంగళ్య ధారణ ఘట్టంలో కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. సీతారామ లక్ష్మణులకు భక్తరామదాసు ఎన్నో బంగారు ఆభరణాలు చేయించారు. 375 ఏళ్ల నాటి బంగారు ఆభరణాలు రామాలయంలో నేటికీ ప్రత్యేకంగా ప్రదర్శనశాలలో ఉంచారు. సీతమ్మ తల్లికి 10,000 వరహాలతో చేయించిన చింతాకు పతకం ఎంతో ప్రత్యేకం. రాములవారికి భక్తరామదాసు చేయించిన కలికితురాయి ఎంతో విశిష్టమైంది. భక్తరామదాసు చెరసాలలో ఉన్నప్పుడు ఆవేదనతో తన కీర్తనలో కలికితురాయి నీకు పొలుపుగా చేయిస్తాను, ఎవరబ్బ సొమ్మని కులుకుతున్నావు రామచంద్ర అనే కీర్తనలో ఆ కలికితురాయి ప్రస్తావన కూడా ఉంటుంది. అలాగే భరతునికి చేయించిన పచ్చల పతకం, శత్రుఘ్నుడికి చేయించిన 10,000 ముహారాలతో రవ్వల మొలతాడు చేయించారు. భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి నాడు నిర్వహించే సీతారాముల కళ్యాణంలో ఎంతో ప్రత్యేకమైన మంగళసూత్రంతో పాటు పలు రకాల బంగారు ఆభరణాలు కూడా భక్తులకు అర్చకులు దర్శన భాగ్యం కల్పిస్తారు. భక్తరామదాసు చేయించిన ఆభరణాలు ఎంతో ప్రత్యేకం. భూలోక వైకుంఠంగా భావించే ఒక్క భద్రాద్రిలోనే భక్తరామదాసు చేయించిన బంగారు ఆభరణాలు చూస్తే భాగ్యం ఆ రాములవారి కళ్యాణంలో కలుగుతుంది. శ్రీమతి రామానుజాయ నమః. భద్రాచల రామచంద్రమూర్తికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు శ్రీ కంచర్ల గోపన్న గారు, తమ గురువుగారైనటువంటి రఘునాథ భట్టర్ ద్వారా శ్రీవైష్ణవ ఆశ్రమాన్ని స్వీకరించినటువంటి వీరు రామదాసుగా విఖ్యాతి చెందారు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించి స్వామివారికి అనేక ఆభరణాలను చేయించడం జరిగింది రామదాసు గారు. అలా చేయించినటువంటి వాటిలో చింతాకు పథకము, పచ్చల పథకము, కలికితురాగి చాలా ప్రసిద్ధిని పొందాయి. అంతేకాకుండా మరొక ప్రత్యేకమైనటువంటి ఆభరణాన్ని కూడా వీరు చేయించడం జరిగింది, అదే మనకి మంగళసూత్రము. మనకి ఇతరత్ర మంగళసూత్రాలు చూసినట్లయితే మంగళసూత్రంలో ఉన్నటువంటి బిళ్ళలు కేవలం రెండే ఉంటాయి, కానీ భద్రాచలంలో అమ్మవారికి శ్రీరామనవమి నాడు ధరింపజేసేటువంటి మంగళసూత్రంలో మనకి మూడు తాళిబొట్లు మనం చూడవచ్చు. ఈ మూడింటిలో ఉన్నటువంటి తాళిబొట్లో ఉన్నటువంటి ప్రత్యేకత, సాధారణంగా ఒకటి పుట్టినింటి నుంచి ఒకటి మెట్టినింటి నుంచి తయారు చేస్తారని చెప్పి చెప్తారు. అలా కాకుండా భక్తులందరి పక్షాన ఆనాడు రామదాసు గారు ఈ మంగళసూత్రాన్ని అమ్మవారికి చేసి అమ్మవారిని తమ పుత్రిగా భావించి సమర్పించారు. కాబట్టి ఈ మంగళసూత్రం చాలా ప్రత్యేకమైనదిగా మనం చెప్పవచ్చు. ఇలాగే చెప్పుకున్నాం మనం, ఇతరత్ర మనకి రెండు మంగళసూత్రాలు ఉంటే భద్రాచలంలో మాత్రమే మనకి ఈ మూడు మంగళసూత్రాలు తాళిబొట్లు ఉండటం అనేది ఒక ప్రత్యేకతగా మనం చెప్పాలి.